బ్రతకాల్సిన ఒక విషయాన్ని గత 3-4 రోజులుగా చూస్తున్నాను టీవీలోను పేపర్లోను అట్లా అని ఇట్లా ఊరికే గవర్నమెంట్ మీద ఆడిపోసుకోవడం, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆడిపోసుకోవడం తప్ప ఇంకా ప్రతిపక్షానికి ఇంకో పని ఏంటుంది? వాళ్ళకి ఏం చెప్పాలో ఏం చేయాలో తెలియక పాడిందే పాటగా అలాగే అదే కంటిన్యూస్గా టేపు అలాగే వేస్తూనే ఉన్నారు. మేము వందసార్లు చెప్తున్నాం, ఈ ప్రభుత్వం గత 4 సంవత్సరాల 10 నెలల కాలంలో, ఇంకో 2 నెలలు కూడా కంప్లీట్ అయితే 5 సంవత్సరాలు అవుతుంది. ఈ నేపథ్యంలో నాయకులు కానీ ముఖ్యమంత్రి కానీ ఒకే మాట చెప్తున్నాం, ఈ 4 సంవత్సరాలు ప్రజలకు ఏదైనా మేలు జరిగింది అనుకుంటే, మంచి జరిగింది అనుకుంటే, మీ తాలూకా జీవన ప్రమాణాలు పెరిగాయి అనుకుంటే, ప్రతి ఒక్కరు కూడా పిల్ల పాప అందరూ హాయిగా ఉన్నారనుకుంటే, మీ పిల్లలకు వచ్చి విద్యా వైద్యం, మీకు వైద్యం, మీ పిల్లలకు విద్య ఇంతకుముందు కంటే బాగా ఉన్నది ఈ ప్రభుత్వం పనితీరు అనుకుంటే మాకు ఒక అవకాశం ఇవ్వండి, మళ్ళీ మా గవర్నమెంట్ నుంచి రిపీట్ చేయండి అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే చెప్తున్నారు, ఆశీర్వదించమని ఆయన పదే పదే చెప్తున్నారు, మేము కూడా అదే చెప్తున్నాం. ఊరిగా ఎందుకు మరి మాట్లాడుతున్నారో అర్థం అవ్వట్లేదు. అనొచ్చు కదా, ఇగో ఇది లోపం ఉంది, లోపం ఉంది, లోపం ఉంది అని చెప్పి ఇప్పుడు నేను చెప్పిన 10 అంశాల్లో ఏది లోపం ఉంది, ఏది అందట్లేదు, ఏది చేయట్లేదు, ఇంతకుముందు కంటే విద్యలో కానీ వైద్యంలో కానీ సంక్షేమంలో కానీ వ్యవసాయంలో కానీ మేము అభివృద్ధి చేసాము, మళ్ళీ మాకు అవకాశం అంటే ఫైన్ తప్పు కాదు రాజకీయాలు, కానీ ఏమీ చేయక శూన్యాన్ని అరచేతిలో ఎక్కడి నుంచి చూపెట్టి మళ్ళీ వాళ్ళు తగుదమ్మ అంటే ముందుకు వస్తుంటే పెద్ద అమాయకులు కాదు. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మన ఇక్కడ మనకి సభ జరిగింది పార్టీ కార్యక్రమం సిద్ధం భీముల్లో వేలాది కొద్దిగా లక్షాది కొద్దిగా వచ్చారు కార్యకర్తలు ప్రధాని అవునా కదా చెప్పండి. ఇప్పుడు వచ్చి మళ్ళీ ఇవాళ ఏం మాట్లాడతారు, మొన్న 20 రోజులు జరిగింది ఏ రకంగా వచ్చారు, ఈ ఏం మాట్లాడతారో అర్థం అవదు. అప్పుడు దయచేసి అన్నీ పట్టుకొట్టుకొని కన్స్ట్రక్టివ్గా ఏదైనా మాట్లాడినప్పుడు పూర్వపరాలతో, ఎందుకంటే కొత్త వాళ్ళు మాట్లాడితే పర్వాలే, పాత వాళ్ళు మాట్లాడినప్పుడు 14 సంవత్సరాలు వచ్చి రాష్ట్రం పరిపాలించినప్పుడు నా పరిపాలన జరిగిందని కంపారిజన్ చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. దాన్ని మెయిన్గా మాట్లాడడం మాత్రం అది సాంప్రదాయం కాదు, ప్రజలు దాన్ని హర్షించరు. కాబట్టి దయచేసి కన్స్ట్రక్టివ్గా ఏదైనా ఒక చెప్పదలుచుకుంటే కంపారిజన్ చేస్తూ చెప్పండి, దానికి సరైన వివరణ ఇస్తాం, సమాధానం చెప్తాం అని మీ ద్వారా ఆ ప్రతిపక్ష పార్టీ అని తెలుగుదేశం, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి తెలియజేస్తున్నాను. చెప్పండి ఇంకేం కాదు. ఈ రాష్ట్రాన్ని 5 ఏళ్లలో చెడగొట్టింది సరిపోదా? ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలన కూడా చెడగొట్టడానికి జగన్ పన్నాగం పట్టి ఉమ్మడి రాజధానిని మళ్ళీ కొనసాగించాలనే విషయాన్ని తెరపై తెచ్చారు అని ఇప్పుడే జస్ట్ అయ్యారు. వీరభద్రరావు గారు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, వీరభద్రరావు ఇచ్చినా ఇంకొకరు ఇచ్చినా ఉమ్మడి రాజధాని కొనసాగించిన స్టేట్మెంట్ ఎవరు ఇచ్చారు? ఎవరు ఇచ్చారు చెప్పని అంతే కోరుతున్నాను. 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధాని, 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధాని, 10 సంవత్సరాల్లో అర్ధరాత్రి వచ్చి పరిగెట్టి నోటు ఓటుకు నోటు కేసులు వచ్చి అక్కడ వదిలేసి కట్టుబాట్లతో ఇంకొక వచ్చేసాము, చేసిన దొంగ పనికి వచ్చి వచ్చేసాము, అది వాస్తవం కాదా? అది దానికి మళ్ళీ సుబ్బారెడ్డి గారు ఏం చెప్పారో ఆయన ఏమన్నారో ఒకసారి పరిశీలించుకుంటే తెలుస్తుంది. అంతేగాని అందులో పులుసు టబ్బుల్ని కామాలు తీసి ఎక్కడో మాటను పట్టుకుని దాన్ని వచ్చి అటు అటు ఒక పదివాకి ఇటు పదివాకి చేర్చుకుంటానంటే ఎలాగవుతుంది? నూనో నిజంగా మీరు వచ్చి ఆ మాట కానీ మీరు ఈ ప్రతిపక్షాలు మాట్లాడుతున్న నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఎవరైనా ఆలోచన ఉన్న వాళ్ళు ఎవరైనా మళ్ళీ ఉమ్మడి రాజధాని కొనసాగించిన అడుగుతారండి? అంత సుబ్బారెడ్డి గారు కానీ మాకు కానీ అంత ఆలోచన లేదండి. ఇవాళ కొత్తగా రాజకీయాలకు వచ్చాము మేము ఆడడానికి, చెప్పండి
తెలంగాణకు సంబంధించినటువంటి మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ని కొనసాగించాలని మరోసారి మాట్లాడితే ఏపీకి సంబంధించినటువంటి నేతలు ఎలా హైదరాబాద్ లో తిరుగుతారో చూస్తామని చెప్పి ఛాలెంజ్ అసలు ఇష్యూ లేనప్పుడు వచ్చి ఈ ఛాలెంజ్లు చూడండి ఆయన ఆయన అన్ని మాటలు చెప్తాను ఇప్పుడు ఆయన అన్ని మాట ఏంటి ఆయన అన్ని మాట ఏంటి మీరు వచ్చి ఎంపీగా అయితే మీ ప్రయారిటీ ఏంటి అడిగారు మీరు రాజ్యసభ మెంబర్గా గెలిచిన తర్వాత మీ తాలూకా ప్రయారిటీ అని అడిగారు విభజన చట్టంలో చాలా అంశాలు ఉన్నాయి అంశాలు వచ్చి ఫుల్ఫిల్ అవ్వలేదు ప్రత్యేక హోదా కానీ లేకపోతే ఆ రోజు ఉమ్మడి రాజధాని ఉన్నప్పుడు వచ్చి అక్కడి నుంచి వచ్చేసాము దాంతోపాటు రెవల్యూషన్ ఫండ్స్ ఒకటి రావాలి తెలంగాణ నుంచి మాకు రావాల్సిన నిధులు కూడా ఉన్నాయి దాంతోపాటు ఏదైతే విద్యాలయాలు ఉన్నారో అవన్నీ ఇస్తామన్నారు ఇంకా అవన్నీ రాలేదు ఇవన్నిటి కోసం నేను కృషి చేస్తాను అని చెప్పి మాట అన్నారు అంతేగాని హైదరాబాద్ ఉమ్మడి రాజధాని మళ్ళీ మాకు కొనసాగించాలని కోరుతాను అని అన్నారు నూరు శాతం మీరు ఒక్కరికి చెప్తున్నారు అది కాదు ఇది పార్టీ మాటగా చెప్తున్నాం ఇది పార్టీ స్టాండ్గా చెప్తున్నాం ఓకేనా మీరు పార్టీ స్టాండ్ ఆయన అనలేదు అన్ని వ్యక్తిగత వ్యాఖ్యలేంటి మీరు చెప్తుంది ఏంటి నేను మీరు పార్టీ స్టాండ్ అన్నారు కాదని చెప్పాను లేదా అది నాకు తెలియదు ఆయన అనలేదు అని నేను వెళ్ళలేదు నేను చూడలేదు నేను వెళ్ళనుకుంటాను ఆ మాటలు నేను ఆ మాటలు ఎవరైతే ఇవి ఎవరో తెలుగుదేశం నాయకులు తెలుగు సారీ తెలంగాణ నాయకులు ఎవరు మాట్లాడంటే ఇష్యూ లేని దానికి ఏంటి వస్తే చాను తాటాకు చెప్పులకి బెదరాలి కానీ మేము బెదరం ఏంటి భారతదేశంలో ఎవరెక్కడికి వెళ్ళడానికైనా హక్కు ఉంది భారతదేశంలో ఏ పౌరుడికైనా వాక్స్వాతంత్రం ఉంది భారతదేశంలో ఏ వ్యక్తి ఎక్కడికైనా పరిగణించుకుంది హూఇజ్ ఈ ఇవన్నీ చిన్నపిల్లలు మాట్లాడి కానీ లేని విషయాన్ని ఊరికినే రేకెత్తు కరెక్ట్ కాదనేది మీకు నేను చెప్తున్నా ఎక్కడ మాట్లాడలేదండి ఆయన ప్రెస్ మీట్ లో సెక్రటరీ మాట్లాడారా ఏమి నాకైతే ఉదయం ఆయనతో కూడా మాట్లాడాను మేము ఆయనతో కూడా మాట్లాడాను ఇగో నేను ఉదయం ఆయనతో కూడా నేను మాట్లాడాను ఆయన దాన్ని నేను అన్న మాటని ఒక్కరికించా మళ్ళీ ఆయన వచ్చి అడగండి మా పార్టీ ఇప్పుడు మీకు చెప్తున్నాను నేను దయచేసి ప్లీజ్ మా పార్టీ స్టాండ్ అది కాదు మా పార్టీ ఆలోచన విభజన చట్టంలో ఏ అంశాలు అయితే ఫుల్ఫిల్ అవ్వకుండా ఇంకా ఏమున్నాయో వాటిని మేము సాధించుకోవడమే మా కొత్తగా ఎన్నుకోతున్న రాజ్యసభ మెంబర్లు కానీ మా ప్రభుత్వం తాలూకా విధి మా నిర్ణయం మా బాధ్యత అది పార్టీ ఉమ్మడిగా ఉన్న ముఖ్యమంత్రి ఒక విషయం ఏదైతే ఉమ్మడిగా ఉన్నప్పుడు ఏదైతే చట్ట ప్రకారం రావాల్సి ఉన్నాయో వాటి గురించే మాట్లాడతాం తప్ప ఇచ్చేసినవి సెటిల్ అయిపోయినవి వాటి గురించి ఎవరు మాట్లాడతారు వాటి గురించి మాట్లాడతారు ఎవరైనా ఒక అన్నదమ్ములు ఇద్దరు కలిసి ఉన్నప్పుడు వాళ్ళ తాలూకా మా కుటుంబం ఉమ్మడి కుటుంబంలో వాళ్ళు చేసుకున్న ఒప్పందాల ప్రకారం జరిగిన తర్వాత ఒకవేళ అడుగుతారా ఆలోచన ఉందా ఎవరన్నా అది కాదు కదా ఎందుకు అడుగుతారు ఏదైతే చట్ట ప్రకారము ఇంకా పరిష్కారం కానీ విషయాలు ఏవైతే ఉన్నాయో ఏవైతే పరిష్కారం కానీ అంశాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద దృష్టి పెడతాం వాటిని పరిష్కారం చేసుకోవడానికి వాటిని సాధించుకోవడానికి అది దానికోసం మేము ప్రయత్నం చేస్తాం అది మా స్టాండ్ ఐదేళ్ళు కాదు దాని అది కాదండి ఐదేళ్ళు కాదు గత 5 సంవత్సరాలు చంద్రబాబు ఏం చేశాడు చెప్పండి అది కాదు దాని తర్వాత మేము వచ్చాం మా ప్రయత్నాలు మేము చేస్తున్నాం ఒకటిగా సాధించుకొస్తున్నాం
ఇంకా కొన్ని మిగిలిపోవండి, ఒకటి రెండు మీరు అందులో ప్రధానమైంది మాకు సోషల్ సర్వీసెస్ ప్రత్యేక హోదా, దాని మీద సాధించుకోవడం ప్రయత్నం చేస్తున్నాం. ఇంక దాని గురించి ఇంకా మీ విషయం ఎక్కడుంది, దాన్ని చెప్తున్నాం కదా ఓపెన్గానా. అసలు కదా ఎలాగవుతుంది, హౌ క్యాన్ కన్నీస్ ఇచ్చారు ఎలాగవుతుంది. ఒకవేళ ఏదైనా మన కేంద్రం వచ్చి పునరాలోచన చేసుకొని తీసుకుంటే అది మాకు సంబంధం కలిగిస్తాం. ఎలాగవుతుంది ఈ సబ్జెక్ట్ అయిపోయిందా? చెప్పు. అలాగే సార్, నిన్నటి వ్యాఖ్యల్ని సుబ్బారెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యల్ని ప్రతిపక్షాలు కూడా, అంటే తెలియదు అటు అమరావతి కానీ ఇటు విశాఖ కానీ రెండు డెవలప్ చేయలేదు కాబట్టి ఎన్నికల స్టంట్ లో భాగమే వైసీపీ ఇలాంటి ఇలాంటి చౌకబారు విమర్శలకి చౌకబారు మాటలతో ఎన్నికల్లో విజయం సాధించుకుందాం అనుకున్న స్టాండ్ మా పార్టీది కాదు. ఇలాంటి ఎత్తులు జిత్తులు మీ పార్టీ వేయదు, అది మా పార్టీ మా నాయకత్వాలకు తత్వం కాదు. చేసిందే చెప్తాం, చెప్పిందే చేస్తాం, అది మా తత్వం. ఇలాంటి జిమ్మికి లాంటి మాకు ఇలాంటి చౌకబారు మాటలు మేము మాట్లాడాం, ఎవడో నవ్వుతాడు దీంతో వచ్చి ఎన్నికలకి దీనికి ఏమనుకుంటున్నారు? మాకు ఇలాంటి అంశాలు ఇదే దానికి దానివల్ల ఏంటి, అది వస్తారు కదండి. ఆయన నాకు మార్నింగ్ కూడా చెప్పండి మాట్లాడారు ఏంటండి ఏమన్నా చేస్తే వాళ్ళందరూ ఏమంటారన్నా తప్పది. నేను మాట్లాడింది క్లారిటీగా విభజన చట్టంలో ఏవైతే అంశాలు ఉన్నాయో, ఏవైతే పరిష్కారం కానీ ఉన్నాయో, దాంట్లో ప్రసెస్ స్టాటస్ ఇలాంటి అంశాలు ఏమున్నాయో వాటిని కొనసాగిస్తామని చెప్పాను. 10 సంవత్సరాలు వచ్చి అక్కడ పారిపోయి వచ్చాడు, ఇంకా 10 సంవత్సరాలకి ఇంకా 4-5 నెలలు సమయం ఉంది. ఈ సమయంలో ఇవన్నీ పరిష్కారం చేసుకోవడానికి ప్రయత్నం చేసుకుంటామని చెప్పి నేను అన్నాను. అందరి తప్ప ఏమనలేదు, వాళ్ళు ఏదో అనుకుంటే నాకేం సంబంధం అని చెప్పి ఆయన మరి మీకు ఎలా చెప్పారు, నాకు చెప్పిందని నా రైట్ కదా, నేను మాట్లాడుతున్నా మీ ముందే కదా, నేనేమి 1-2 మాట్లాడలేదు కదా, ఓకేనా? కాబట్టి అది పంక పెట్టండి. ఇక ప్రతిపక్షాలు మాట్లాడారంటారా, వాళ్ళకి ఇంకేం పని ఉంది? ఇందాక చూసాం వస్తుంది కదా, జగన్మోహన్ ఆస్తుల కోసం అంటే ఉమ్మడి రాజధాని అడుగుతున్నాంట, ఆస్తులు లేకపోతే ఇప్పుడు ఈ 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధాని ఆస్తులకి మా హైదరాబాద్ ఇల్లు ఉంటే ఇల్లు మా నాకు ఇల్లు హైదరాబాద్ ఇల్లు ఉంది ఉంటే ఆ రాష్ట్రం తీసుకుంటుందా? ఏ ప్రభుత్వాలు వచ్చి దాన్ని కబ్జా చేస్తాయా, లేకపోతే దౌర్జన్యంగా లాక్కుంటారా, దౌర్జన్యం చేస్తారా? డెమోక్రసీలో మన భారత రాజ్యాంగం చాలా పటిష్టమైంది అని ఏంటి మాటలు ఇవి ఉంటే అదే అది ఎస్తేనా చెప్పండి, కరెక్ట్ కాదు కదా, తప్పది. హైదరాబాద్లో మా అబ్బాయి కూడా ఉంది, మా సొంతమే కదా మా అబ్బాయి తింటే, అది మా అబ్బాయికి ఉన్న ఇంట్లో దాక్కుంటారా? మేము ఆంధ్రప్రదేశ్లో మంత్రి అయితే అక్కడ నుంచి ప్రభుత్వాలు మారిపోతే తప్పు కదా అది.